अध्यक्ष इंदा मन प्रीतम नेता मान्यश्री मुख्यमंत्री गारु मात्लाडुतू तन दीक्ष कारणंगाने राष्ट्रं वच्चिंदनी सेलविच्चारु अध्यक्ष इदि एंत दारुणं अध्यक्ष मी दीक्ष कारणंगाने स्वराष्ट्रं सिद्धिस्ते मरी जयशंकर सार कोंडा लक्ष्मण बापूजी गारु कोदंडराम सार्ल कृषि पोराटं एमैपोयायनि नेनु मन मुख्यमंत्रिनि प्रश्निस्ता उन्ना ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వేలాది మంది అమరవీరుల్ని అవమానించడం కాదా అని నేను మన కేసీఆర్ గారిని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఒక రాజకీయ మేధావి కేవలం దీక్ష చేసినంత మాత్రమే ప్రత్యేక రాష్ట్రం రాలేదు అధ్యక్ష. లాఠీలు విరిగి వేలాది మంది ఉద్యమకారులు రక్తం చిందిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంట్లో కూర్చొని మైకుల ముందు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తేనే తెలంగాణ రాలేదు అధ్యక్ష. సకల జనులు వీధుల్లోకి వచ్చి ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మనం ఒకసారి చరిత్రను పరిశీలించాలి అధ్యక్ష. ఓట్లేసి గెలిపించిన పాలకులు తమను నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి కడుపు మండిన ప్రజలు తిరగబడతారు అధ్యక్ష. దీన్నే మన ప్రజాస్వామ్య భాషలో ఉద్యమం అంటాం అధ్యక్ష. అయితే దుర్దృష్టం ఏమంటే అధ్యక్ష, పాపం వేరెవరో కడుపు మండి ఉద్యమం మొదలు పెడితే చివరిలో మరెవరో తెలివిగా ఉద్యమంలోకి చొరబడి ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తుంటారు అధ్యక్ష. ఢిల్లీ బోర్డర్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని మనం ఇప్పుడు పరిశీలించినా ఈ నిజం మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, స్వరాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాల పట్టాభూమి ఇస్తానని ఇదే పెద్ద మనిషి రాష్ట్రం రాకముందు హామీ ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళైనా ఈ రెండింటిలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు అధ్యక్ష. ఇది తెలంగాణ దళిత సమాజాన్ని వంచడం కాదా అని నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో కొన్నాళ్ల పాటు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. హైకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తేనే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. స్వయంగా రాజు జబ్బు పడితేనే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చిన రోగం ఏంటో అర్థం కాదా అని మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కరోనా ఈ రాష్ట్ర సరిహద్దుల్ని కూడా తాకలేదు అనే భ్రమల నుండి కరోనా ఈ రాష్ట్ర భూభాగంలో అడుగడుగునా ఉంది అనే కఠిన వాస్తవం దాకా మనం ఎదిగినందుకు ఈ రాష్ట్ర పౌరులుగా మనం గర్వపడాలి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమంటే అధ్యక్ష, కరోనా టెస్టుల సంఖ్య మొదలుకొని కరోనా కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవాస్తవాలు కాకి లెక్కలే చెబుతా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో కరోనా బాధితులకి మృతులకి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడుతూ మనకు కరోనా వచ్చినా మన ఇంట్లో వాళ్లకు కరోనా అంటదని స్పష్టం చేశారు అధ్యక్ష. మరోవైపు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గారేమో గాలి ద్వారా కూడా కరోనా వస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అధ్యక్ష. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరోనా సైంటిస్టో, వుహాన్లో ఏ యూనివర్సిటీ వీళ్ళకు డాక్టరేట్లు ఇచ్చిందో నాకైతే అర్థమవుతలేదు అధ్యక్ష. అధ్యక్ష, కరోనా క్రైసిస్లో ఇలా వాస్తవాలతో కూడిన ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని గందరగోళపరచడం మీకు ధర్మమా అని నేను మన హెల్త్ మినిస్టర్ గారిని, హెల్త్ డైరెక్టర్ గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకి సకల వసతులతో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతా ఉంది అధ్యక్ష. మరి అలాంటప్పుడు కరోనా బారిన పడిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎందుకు గాంధీకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్ని అవమానించడం కాదా అని నేను ఆ ఇద్దరు పెద్ద మనుషుల్ని ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో కరోనా పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు బాధితుల్ని నిట్ట నిలువునా దోచుకుంటున్నాయి అధ్యక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లించడానికి అధ్యక్ష ఇప్పటికే చాలామంది ఈ లూ పొలాలు సైతం అమ్ముకున్నారు అధ్యక్ష. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకి, నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తా ఉందని నేను నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కరోనా ట్రీట్మెంట్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అసైన్డ్ భూముల ఆక్రమణ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేంద్రపై విచారణకు ఆదేశిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇందాక సీఎంఓ కార్యాలయం ప్రకటించింది అధ్యక్ష.
రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్యానికి పండుగ రోజో లేక పాడి కట్టిన రోజో నాకైతే అర్థమవుతా లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ కేబినెట్లోనూ సహచర శాసనసభ్యుల్లోనూ ఎంతోమంది అవినీతి పరులు, భూ కబ్జాదారులు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి ఒక్క ఈటల మీదనే విచారణకు ఆదేశించడం దేనికి సంకేతమని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర రాజకీయాల్లో బలమైన బీసీ నేతగా ఎదుగుతున్న ఈటెల రాజేందర్ను రాజకీయంగా అణగదొక్కడం కాదా అని నేను మన కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ మధ్య మన గౌరవనీయులైన మంత్రి మల్లారెడ్డి గారు ఓ రియల్టర్ని స్వయంగా ఫోన్లో బెదిరించడాన్ని మీరు కూడా వినే ఉంటారు అధ్యక్ష. సర్పంచ్కిస్తే సరిపోతుందా, నా వాటా సంగతి ఏంటని బరి తెగించి మరీ మన మంత్రి గారు మాట్లాడిన ఆడియో టేపు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మీరు గమనించే ఉంటారు అధ్యక్ష. మరి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి మల్లారెడ్డి గారి మీద ఎందుకని ఇదే విధంగా విచారణకు ఆదేశించలేదని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మన నాయని నరసింహారెడ్డి అల్లుడి గారింట్లో గుట్టలు గుట్టలు ఈఎస్ఐ అవినీతి డబ్బు బయటపడినప్పుడు మీరు ఎందుకని మాట మాత్రమైనా స్పందించలేదని ఈ సందర్భంగా నేను మన ముఖ్యమంత్రి గారిని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. ఒకరి అవినీతిని కళ్ళు పెద్దవి చేసి చూడటం, మరొకరి అవినీతిని కళ్ళు మూసుకొని వదిలేయడం మీకు ధర్మమా అని నేను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మనం ఇంకో ఆసక్తికరమైన విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి అధ్యక్ష. రాష్ట్రం వచ్చిన తొలినాలలో బ్రహ్మాండమైన మిగులు బడ్జెట్ ఉన్న ఈ ధనిక రాష్ట్రం ఈ 8 ఏళ్లలో ఎలా లక్షలాది కోట్ల మేర అప్పుల పాలైందో మీరు గమనించే ఉంటారు అధ్యక్ష. రాష్ట్రం రాకముందు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని సైకిళ్ల మీద డొక్కు కార్లలో తిరిగిన కొంతమంది రాష్ట్రం వచ్చాక వేలాది కోట్లు సంపాదించి ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ జాబితాలో సైతం చోటు దక్కించుకున్నారు అధ్యక్ష. ఇంత త్వరగా వేలాది కోట్లు వెనకేయడానికి మీ దగ్గర ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చేతకాని ఆర్థిక అభివృద్ధి మీకే ఎలా సాధ్యమైందని ఆ జాబితాలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల మీద వెంటనే దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 5 రోజులైంది అధ్యక్ష. అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస మొదలై కూడా 5 రోజులైంది అధ్యక్ష. ఇది దేనికి సంకేతమని మన పశ్చిమ బెంగాల్కి 2వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన మమతా బెనర్జీ గారిని అడుగుతా ఉన్నా. అమ్మా, ఎన్నికల్లో మీకు ఓట్లేని జనాల మీద మీ పార్టీ రౌడీలు గూండాలు ఇలా నిర్దాక్షిణ్యంగా కక్ష తీర్చుకోవడం మీకు మాయని మచ్చగా మిగలదా అని నేను మన బెంగాల్ ఆడకూతుర్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఓట్లేని జనాల మీద ముకుమ్మడిగా వెళ్ళి దాడులు చేయడం, వెంటాడి హత్యలు చేయడం, కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారాలు చేయడం మీ పార్టీ వాళ్ళు ఇంకెన్నాళ్ళ పాటు కొనసాగిస్తారని నేను మన బ్రాహ్మణ ఆడబిడ్డని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, బెంగాల్లో తమ పార్టీ గెలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంలో తను స్వయంగా ఓడిపోవడం చూసి మన బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ బెంబేలెత్తినట్లు మనకు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దాని కారణంగానే ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న హింసను మన మమతా దీదీ గారే వెనకుండి ప్రోత్సహిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాస్వామ్య దేశంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన పవిత్రమైన రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక పెద్ద మనిషి చేయాల్సిన పని ఇదేనా అని నేను మన మమతా బెనర్జీ గారిని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అల్లర్లలో మరణించిన వారికి తలో 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు నిన్న మన దీదీ గారు మీడియా ముందు ప్రకటించారు అధ్యక్ష. అమ్మా దీదీ గారు, ఇదే దాడి మీ ఇంట్లో వాళ్ళ మీద జరిగితే, మీ బంధువుల మీద జరిగితే ఇదే విధంగా మీరు 2 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి సిగ్గు లేకుండా దొడ్డిదారిన సీఎం కుర్చీలో కూర్చున్న మీరు అల్లర్ల బాధితులకి ఏ విధంగా న్యాయం చేయగలరని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వాటిని అదుపు చేయలేక అసమర్థ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తూ ఉంది అధ్యక్ష. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 5 రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తూ ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ అలసత్వం చూస్తూ ఉంటే అధ్యక్ష, అసలు పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం మన దేశంలోనే లేదని నాకు అనుమానం కలుగుతూ ఉంది అధ్యక్ష.
అధ్యక్ష, మే 12 నుండి 21 దాకా రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి అధ్యక్ష. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకి ముందుగా మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా ఆగమేఘాల మీద లాక్డౌన్ పెట్టడం దేనికి సంకేతమని ఆ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రుల్ని నేను సూటిగా నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. ఇది పేద మధ్యతరగతి వలస కూలీల బతుకుల్ని ఆగమాగం చేయడం కాదా అని నేను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, సమస్యలు కనిపించకుండా కళ్ళకి గంతలు కట్టుకొని మొద్దు నిద్ర నిద్రపోవడం, హైకోర్టు మొట్టికాయలు వేయగానే ఒక్కసారిగా నిద్ర లేచి ప్రజల బతుకుల్ని అగాధంలోకి నెట్టే అసహజ చర్యలు తీసుకోవడం ఈ గాంధారి ప్రభుత్వానికి బాగా అలవాటైపోయినందుకు మనం సిగ్గుపడాలి అధ్యక్ష. ఇది ప్రజాహిత ప్రభుత్వమో లేక ప్రజల్ని హింసించి ఆనందించే రాజావారి ప్రభుత్వమో నాకైతే అర్థమవుతా లేదు అధ్యక్ష. అధ్యక్ష, కరోనా రాకుండా ఉండేందుకు లక్షలాది మంది ప్రజలు ఇదివరకే మొదటి విడత వ్యాక్సినేషన్ వేయించుకున్నారు అధ్యక్ష. తీరా వాళ్ళకి రెండో డోస్ తేదీలు దగ్గర పడగానే ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 దాకా లాక్డౌన్ అని చెప్పడం దేనికి సంకేతమని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి డోస్ వేసుకున్న వాళ్ళకి సరైన టైంలో రెండో డోస్ పడకపోతే మొదటి డోస్ వేసుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదని ఓవైపు హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆ రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని ఇక దేవుడే కాపాడాలి అధ్యక్ష. ఇంటి వద్దకే కోవిడ్ టీకా కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికే తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు కరోనా పేరు చెప్పి అమాయక జనాల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో మీడియాలో కథనాలు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రైతు బజార్కి వెళ్తే ఏ కూరగాయ ధర ఎంత ఉందో మనకు ధరల పట్టికలను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇలాంటి బోర్డుల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ముందు మీరు ఎందుకు ప్రదర్శించరని ఈ సందర్భంగా నేను ఆ ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళని నిలదీస్తా ఉన్నా అధ్యక్ష. ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీని ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటళ్లలో మీకు వాటాలున్న విషయం నిజం కాదా అని మన కేబినెట్ మంత్రుల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.